आंध्र प्रदेश मंत्रिवर्ग विस्तरण एल्लुंडी जरगनुंदी ई नेल 22 मध्याह्नं 1 गंटकु इद्दरु कोत्त मंत्रुलु प्रमाण स्वीकार चेयबोतुन्नारु राज्यसभकु एन्निकैन पिल्ली सुभाष चंद्रबोस् मोपिदेवि वेंकटरमण स्थानंलो कोत्तगा इद्दर्नि तीसुकोबोतुन्नारु అయితే పాత మంత్రుల సామాజిక వర్గాలకే అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు అందుకే పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణకు మంత్రి పదవి దక్కనుంది అలాగే మోపిదేవి స్థానంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే అప్పలరాజుకు మంత్రి పదవి దక్కనుంది వీరిద్దరి పేర్లను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇదే సమయంలో మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు రామారావు చెప్పండి కేవలం విస్తరణేనా లేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఏమేరకు ఉన్నాయి స్వామి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది మంత్రివర్గంలో ఎమ్మెల్సీలుగా ఉండి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ వీరిరువురు కూడా రాజ్యసభకు ఎంపిక కావడంతో వీరిరువురు కూడా ఎమ్మెల్సీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు అదేవిధంగా మంత్రి పదవులకు కూడా వీళ్ళిరువురు రాజీనామా చేసి జగన్కి రాజీనామా పత్రాలను అందించారు అయితే వీళ్ళిద్దరు స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలనే అంశంపై మొన్నటి వరకు కూడా కొంత తర్జనభర్జనలు జరిగినప్పటికీ కూడా తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీనివాస్ కి పేరు ఖరారైంది ఆయన గతంలో ఒక జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గాను అదే జిల్లా పరిషత్ చైర్మన్ గాను అదేవిధంగా 2014 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు ఆయన పేరును ఎంపిక చేశారు అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరుని ఖరారు చేశారు వీళ్ళిరువురికి సమాచారం అందించారని చెప్పి తెలుస్తోంది 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట తర్వాత రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వీరిని ఎంపిక ఆహ్వానితులు మాత్రమే ఉంటారని చెప్పి చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే దీంతో పాటు మంత్రివర్గంలో మార్పులు మంత్రి పలువురు శాఖలు మారతాయి అని చెప్పి భావించారు అయితే ఎందుకంటే ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని వ్యవహరిస్తున్నారు అయితే వైద్య ఆరోగ్య శాఖకు డాక్టర్ ఉండాలి అని చెప్పి కొంత వాదన నడిచింది ఈ నేపథ్యంలోనే అనాదిగా కూడా సాంప్రదాయంగా